హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో మనకు కట్టించబోయే ముప్పై లక్షల ఇళ్లలో ఒక కొత్త టెక్నాలజీతో అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్మించను అండి ఈ టెక్నాలజీ పేరు వచ్చేసి ధర్మాల్టీ కంఫర్టబిలిటీ టెక్నాలజీ అని చెప్పేసి ఈ టెక్నాలజీతో అయితే మనకు అయితే నిర్మించడానికి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేయనుంది సో ఈ టెక్నాలజీ ద్వారా మనకు ఏ ప్రయోజనాలు కలుగునున్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే తెలుసుకుందామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దామండి సో ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కరెంటు బిల్లులు తగ్గేలా పేదల ఇళ్ల నిర్మాణం అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగిందండి సో అందుబాటులోకి ఎనర్జీ ఎఫిషియంట్ థర్మాలిటీ కంఫర్టబుల్ టెక్నాలజీ సో ఇదండి మనకు ఈ టెక్నాలజీ ద్వారా మనకు ఇంట్లో ఈ విధంగా సెట్టింగ్ అయితే చేస్తారు అంటే కరెంటు బిల్లు తగ్గడానికి ఇంటి లోపల ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలు తగ్గేలా ఏర్పాటు తద్వారా ఇరవై శాతం విద్యుత్ ఆదా కేంద్ర ఇంధన పొదుపు సంస్థ చేయుత కేంద్ర ఇంధన సంస్థ పొదుపు ఇంధన సంస్థ అయితే మనకు హెల్ప్ అయితే చేస్తుందండి సో ఇరవై శాతం అనేది విద్యుత్ అనేది ఆదా అవుతుంది ప్రతి ఇంట్లో అలాగే మనకు గృహ నిర్మాణంలో రోల్ మోడల్ కానున్న ఏపీ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది కింద కొంచెం మ్యాటర్ అయితే ఉందండి సో కొంచెం జూమ్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణానికి ఎనర్జీ ఎఫిషియంట్ ధర్మాలిటీ కంఫర్టబుల్ ఈఈటిసి సాంకేతికతను జోడించే దిశగా అడుగులైతే పడుతున్నాయి ఇదే సందర్భంలో ప్రతి ఇంటికి మూడు ఎల్ఈడి బల్బులు రెండు ట్యూబ్లైట్లు రెండు ఇంధన పొదుపు సామర్థ్య ఫ్లాంట్లను అమర్చాలని నిర్ణయించారు దీనివల్ల పేదల కోసం నిర్మించే ఇళ్లలో కరెంటు బిల్లు కనీసం ఇరవై శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఇంధన పొదుపు శాఖ సమీక్ష పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ముప్పై లక్షల ఇళ్లను ఈఈటిసి టెక్నాలజీని జోడిస్తే దేశంలోనే ఏపీ రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పేసి కేంద్ర ఇంధన పొదుపు సంస్థ చైర్మన్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు ఈఈటీసీ టెక్నాలజీపై గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఇంధన పొదుపు సంస్థ వైస్ చైర్మన్ సౌరభ్ కుమార్తో పాటు పలువురు అధికారులతో సమీక్ష అయితే జరిగింది ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సిఈఓ ఏ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మీడియాకు అయితే వెల్లడించారు ఇండోసిస్ భాగస్వామ్యంతో నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ముప్పై లక్షల ఆధునిక గృహాలు నిర్మించనున్న విషయం తెలిసిందే స్విట్జర్లాండ్ భారత్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఇండోసిస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియన్సీ బీఈపి ఈ పథకంలో భాగమయ్యేందుకు ఇప్పటికే ముందుకొచ్చింది తాజాగా ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో అయితే చర్యలు జరిపారు ఈఈటీసీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపడితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు అనేవి నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలు తగ్గడం ఇరవై శాతం విద్యుత్ అనేది ఆదా అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇదే సందర్భంలో ప్రతి ఇంటికి మూడు ఎల్ఈడి బల్బులు అలాగే రెండు ట్యూబ్లైట్లు రెండు ఇంధన సామర్థ్య ప్లాంట్లను అమర్చునున్నట్లు అధికారులు అయితే తెలపడం అయితే జరిగిందండి సో మనకు ఏంటంటే ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియంటీ థర్మాలిటీ కంఫర్టబుల్ టెక్నాలజీతో అయితే మనకు ఇల్లు నిర్మించిన తర్వాత సో ఈ విధంగా అయితే సెట్టింగ్ ఈ సిస్టంతో అయితే మనకు నిర్మించి అయితే ఇస్తారండి సో మనకేందంటే వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే ఈ వెలుతురు బాగా రావడం అలాగే మన ఇంట్లో ఏందంటే నాలుగు నుండి ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుందండి అలాగే మనకు పర్యావరణానికి సంబంధించి కూడా బాగుంటుంది అలాగే తద్వారా ఇరవై శాతం అలాగే మనకు ఇరవై శాతము విద్యుత్ అనేది ఆదా అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ టెక్నాలజీతో మనకు ఇల్లు నిర్మిస్తే అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పేదల జీవన ప్రమాణాలను పెంచేలా పేదల జీవ పేదల జీవన ప్రమాణాలను పెంచే దిశగా అయితే అన్ని చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని వై అజయ్ జైన్ గారు కూడా తెలిపారు ఇందుకు అనుగుణంగానే జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు సో మనకు ఆల్రెడీ ఏంటంటే స్విట్జర్లాండు సంయుక్త భాగస్వామ్య ఇండోసిస్ బిల్డింగ్ ఎనర్జీ ఎనర్జీ ఎఫిషియన్సీ కంపెనీ కూడా రావడం అయితే జరిగింది తాజాగా ఏందంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కూడా దీనికి సంబంధించి చర్చలు అయితే జరుపుతున్నారు సో ఈ విధంగా సిస్టంతో కనుక మనం ఇల్లు ఇల్లు కనుక నిర్మించినట్లయితే కనుక మనకు ఇల్లు అనేది ఫెసిలిటీస్ బాగుంటుందండి ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు రానున్న కాలాల్లో ఏంటంటే మనకు ఎండలు అనేది తీవ్రంగా అయితే ఉంటుందండి సో ఎండల నుంచి కూడా మనం బతికి బతకొచ్చు అలాగే మనం ఏంటంటే ఇరవై శాతం ఇప్పుడు బిల్లులు కూడా కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇరవై శాతం కరెంట్ అనేది తగ్గితే మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు అలాగే ఒక ఈ ఇల్లు కనుక నిర్మించినట్లయితే కనుక మన ఏపీ అనేది ఇండియాలోనే రోల్ మోడల్గా అనేది తయారవుతుందని చెప్పేసి కూడా మనకు రావడం అయితే జరిగింది ఇక్కడ చూడండి పేదల గృహ నిర్మాణంలో దేశానికే ఏపీ రోల్ మోడల్ బలహీన వర్గ గృహ నిర్మాణంలో వినూత్న చర్యలు దేశంలోనే తొలిసారి ఈసీబీసీఆర్ అమలు ముప్పై లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్యం ఉపకరణాల ఏర్పాటు ఇండోసీస్ సాంకేతిక అందించేందుకు సిద్ధం ఈఎస్ఎల్ చైర్మన్ రాజీవ్ శర్మ సో ముప్పై లక్షల ఇళ్లలో ఇవి సంబంధించి ఈ సిస్టంతో అయితే నిర్మించనున్నారండి మనకేందంటే ఈ విధంగా నిర్మించినట్లయితే మనకు మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రోల్ మోడల్గా అనేది తయారయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనకి ఈ సిస్టంతో అయితే నిర్మిస్తే కనుక మనకు బాగా ఫెసిలిటీస్ అనేది ఉంటాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిస్టంతో నిర్మించినట్లయితే కనుక ప్రతి ఇంట్లో ఏంటంటే ఫ్రీగా మూడు ఎల్ఈడి బల్బులు రెండు ట్యూబ్లైట్లు రెండు ఇంధన పొదుపు సామర్థ్య ప్లాంట్లను అయితే అమర్చవలసి అయితే అమర్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నారండి సో విధంగా కనుక నిర్మించినట్లయితే రెండు ఇంధన పొదుపు సామర్థ్య ప్లాంట్లు అంటే మనకు ఇప్పుడు ఉన్నది సోలార్ సిస్టమ్కి సంబంధించిన ప్లాంట్లు అంటే అవి కనుక నిర్మించినట్లయితే మనకు ఇంధనం అనేది సూర్యకాంతితో ఏంటంటే ఛార్జ్ చేసుకుంటుంది ఛార్జ్ చేసుకొని మనకు ఇంట్లో ఏంటంటే కరెంటు బిల్ అనేది కూడా తక్కువ అనేది ఛాన్సెస్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉందండి సో ఈ పరికరాల ద్వారా సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇది సో చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మనకు అక్టోబర్ రెండునైతే ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చేస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది చూద్దామండి అక్టోబర్ రెండుకు ముందు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను మీకు అందిస్తాను అలాగే మనకి ఏంటంటే ఈ కోర్టు కేసు అనేది వచ్చేసిన తర్వాత ఏదో ఒక డెసిషన్ అయితే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అయితే జరుగుతుందండి ఆయన ఏం చెప్పారంటే ఎక్కడైతే కేసులు ఉన్నాయో దాటిని పక్కన పెట్టేసి కేసులు లేనివి ఇచ్చేస్తాము ఒకవేళ కేస్ కనుక క్లియర్ కనుక అయిపోతే ట్రై చేస్తున్నాము కేసు క్లియర్ అయిపోతే అన్ని అందరికి ఇచ్చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది చూద్దామండి అండి అక్టోబర్ రెండుకు ముందు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కంపల్సరీ మీకు నేను అందిస్తాను సో మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నచ్చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్